పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఐరన్ కాయిల్స్ లోడ్తో వెళ్తుండగా పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల గేట్ దగ్గర పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి గజియాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఢిల్లీ చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో ట్రైన్స్ ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్ బలాషా మధ్య ఉన్న 3 రైల్వే లైన్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కరెంటు పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లో ఒకదానిపైకి ఒకటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. రైలు ఇంజిన్ వైపు ఉన్న 8 వ్యాగన్లతో సహా గూడ్స్ ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్ కు చేరుకోగా దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు 24 గంటల సమయం పడుతుందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా తీశారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఫోన్ చేసిన వంశీకృష్ణ ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు. ఢిల్లీ చెన్నై వెళ్లే ఏకైక మార్గంలో ప్రమాదం జరగడంతో ఉత్తర దక్షిణ భారత్ కు సంబంధాలు తెగిపోయాయన్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పేందుకు గల కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎంపీ వంశీకృష్ణ. అవునవును